మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్ళకల్ గ్రామంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సర్వోదయ సంకల్ప యాత్రలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో రైతుల సంక్షేమం నిరుపేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేసిందని అన్నారు. నేడు అధికారంలో ఉన్న బీజేపీ రైతులకు అన్యాయం చేస్తోందని కార్పొరేట్ శక్తులకు వత్తాస్ పలుకుతోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే నిరుపేదలకు ఇళ్ల పట్టాలు నిరుపేదలకు అసైన్డ్ భూములు పంపిణీ చేశాం. నిరుపేదలకు ఇంద్రమైళ్లు నిర్మించి ఇచ్చామని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా చట్టాలు తీసుకువచ్చాం. బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో రైతుల హక్కులను కాలరాసే విధంగా రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చారని వివరించారు. ఇదే కాకుండా ప్రధానంగా ధరణి పోర్టల్ తీసుకొచ్చి ఇయాల లక్షలాది కుటుంబాలను బజారు పాలు చేసి తల్లిదండ్రుల నుంచి వారసత్వం వచ్చిన భూములు కూడా కుటుంబ సభ్యులకు బదిలీ చేయకుండా ఒక నరకాన్ని పేద ప్రజలకు చూపిస్తున్నారు. ఈ అన్ని అంశాలను భూములు భూ సంస్కరణలు భూ విధానాలను అంటే సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన పేదలకు అసైన్మెంట్ పట్టాలు పంచిన పేదలకు ఇందిరమ్మ పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు కట్టించిన ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ హయాంలో మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను తీసుకెళ్ళింది. ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఈ స్ఫూర్తిని ఈ విధానాన్ని పూర్తిగా తుంగలో దొక్కేసి పెట్టుబడిదారుల కోసం భూస్వాముల కోసం ప్రాజెక్టుల నిర్మాణాల కోసం తూతూ మంత్రంగా నష్టపరిహారం ఇచ్చి భూములు ఏవైతే గుచ్చుకుంటున్నాడో వీటి అన్నిటి మీద పోరాటం చేయడానికి ఇవాళ కాంగ్రెస్ శ్రేణులు గాంధీ గారి సిద్ధాంతాన్ని ఆదర్శంగా భావించే వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఇంకా చాలా రోజులు ఉంటుంది. ముఖ్యమైన నాయకులు కూడా ఈ పాదయాత్రలో పాల్గొనే అవకాశం ఉంది. మేము ఒకటే చెప్తున్నాం కేసీఆర్ గారికి, అయ్యా నువ్వు గొప్పగా ప్రకటించిన ధరణి పోర్టల్తోనే లక్షలాది కుటుంబాలు ఈరోజు వీధి పాలైనయి. ధరణి పోర్టల్